మండపల్లిలో రా కదిలి రా కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. ప్రొటెక్టెడ్ వాటర్ కూడా ఇస్తాం, స్థానిక సంస్థల్ని బలోపేతం చేస్తాం. ఈ కార్యక్రమాలన్నీ జరగాలంటే మీరు కూడా ఎక్కడికక్కడ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నిన్నే ఇంకొక కార్యక్రమం కూడా పేదరిక నిర్మూలన కోసం ప్రారంభించాం, కుటుంబ వికాసం కింద. ఈ జగన్మోహన్ రెడ్డి మార్గం కాకుండా పేదరిక నిర్మూలన చేయాలని, ఎంతైనా సరే ఖర్చు పెట్టి ఒకప్పుడు జన్మభూమి చేశాం, ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు నా ఆలోచన ఒకటి, సమాజంలో పేదరికం లేకుండా చూడడం ఎన్టీఆర్ కళ. ఆ కళ జయప్రదం చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అందుకే కుటుంబ వికాసం, జన్మభూమి స్ఫూర్తితో ప్రతి ఒక్క కుటుంబాన్ని ఏ విధంగా పైకి తేవాలో తెచ్చే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. దీనికి కూడా మీ అందరి యొక్క సహకారం, మీ అందరి ఆశీస్సులు కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలామంది పైకి వచ్చారు, ప్రపంచమంతా వెళ్ళారు. ఒక వ్యక్తి అనుకుని ఒక కుటుంబాన్ని కానీ ఒక నాలుగైదు కుటుంబాలను బాగు చేస్తే ఆటోమేటిక్గా పేదరికం నిర్మూలన అవుతుంది. ఇది మనందరి బాధ్యత. సమాజం బాగు చేసినప్పుడు ఉండే తృప్తి ఎందులో ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు ఇవన్నీ చెప్తూనే కోనసీమ ఎమ్మెల్యేలు 7 మంది ఇక్కడ ఉన్నారు, కొంతమంది ఇన్ఛార్జీలు ఉన్నారు. ఈ మండపేట ఇప్పుడే ఇద్దరు చెప్పారు, ఇక్కడే ఇన్ఛార్జీలు ఇద్దరు. ఇక్కడ ఒక ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఉన్నాడు, ఈయన చాలా తెలివైన వాడు. ఎంత తెలివైన వాడు అంటే ఎవరు గెలుస్తారో ముందే వాసన పట్టగలిగే తెలివైన వాడు ఈయన. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఉంటాడు. ఈసారి మాత్రం అలాంటి అయారాం గయారాముల దగ్గర చేర్చాం. అరాచకాలు చేయడంలో దిట్టా ఇతను. ఇక్కడ మీరు చూస్తే ఒక గ్రావెల్లో ఇసుకలో 500 కోట్లు కొట్టేశాడు ఈ పెద్ద మనిషి. తాతపూడి ర్యాంపులో సయ్యద్ రబ్బానీ 10 కోట్ల 68 లక్షల అఫీషియల్గా ఫైన్ వేశారు. ఆయన మండపేట మున్సిపాలిటీలో కోఆప్షన్ మెంబర్ పెట్టాడు ఈ పెద్ద మనిషి. నేను ఒకటే చెప్తున్నా, తినింది కక్కిస్తాం, వదిలిపెట్టాం, కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఇంకో పక్కన ఇళ్ల పట్టాల పేరుతో 20 లక్షలు విలువ చేయని భూమిని కొని దాన్ని 50 లక్షల రూపాయలు చేసి మొత్తం కొట్టేసే పరిస్థితికి వచ్చాడు. అక్రమ మైనింగ్ చేస్తున్నాడు, ఇష్టానుసారంగా రౌడీజం చేస్తున్నాడు, పచ్చని సమాజంలో చిచ్చు పెట్టే పరిస్థితికి వచ్చాడు. కాలేరు గ్రామంలో 5 దళిత యువకులపై రౌడీ షీట్ ఓపెన్ చేయించాడు. రేపు మీ గతిది. ఈరోజు మీరు రౌడీ షీట్ ఓపెన్ చేస్తే, ఒకటి చేస్తే 100 కేసులు పెట్టే సత్తా తెలుగుదేశం పార్టీకి జనసేనకుంది. 2 దళిత సర్పంచులపైన కేసులు పెట్టించాడు. అవి కూడా ఏమీ కావు, ధైర్యంగా ఉండండి, నేను చూసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జనసేన తెలుగుదేశం కార్యకర్తలుగా ఉన్న చాలామంది దళితుల్ని బెదిరించే పరిస్థితికి వచ్చాడు. వెదురుమూడి గ్రామంలో జ్యోతిరావు పూలే గారి విగ్రహం పెట్టిన బలిజి కులస్తులను కూడా బెదిరించి 40 మంది పైన కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చాడు. నేను చాలామందిని చూశా. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మండపేట నియోజకవర్గంలో 43 ఏళ్లుగా చూస్తున్నా ప్రశాంతంగా ఉండే నియోజకవర్గం. ఆ రోజు ఆలమూరు కానీ ఈరోజు మండపేట కానీ ప్రశాంతతకు మారు పేరు. దానికి మన ఎమ్మెల్యే 3 సార్లు మీరు గెలిపించారు జోగేశ్వరరావు గారిని. నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మళ్ళీ ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ ఉండాలంటే
జోగేశ్వరరావు ఎమ్మెల్యే కావాలి. రౌడీ ఈజానికి భయపడు, కులమో మతమో అని రెచ్చగొడితే ఆ కులానికి గాని ప్రలోభపడితే కులం మనల్ని కాపాడదు. మనల్ని కాపాడే సుపరిపాలన, మనకు కావాల్సిన శాంతి, అదే సమయంలో మనకు కావాల్సింది అభివృద్ధి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది అయిన తర్వాత రామచంద్రాపురంలో చూసాం, చెల్లబోయిన చెల్లని కాసు. ఆ మహానుభావుడైతే సాక్షాత్తు ఆ సుబ్బారెడ్డి వస్తే కాళ్ల పైన పడిపోయాడు. బీసీల ఆత్మగౌరవం ఆయన కాళ్ల ముందర తాకట్టు పెట్టిన పెద్ద మనిషి. ఇప్పుడు నీ కాలం చెల్లింది పొమ్మని ఇక్కడి నుంచి రాజమండ్రికి పంపించారు రూరల్కి. అక్కడ అవుట్, ఈయన గెలిచేది పోయేది లేదు. ఆయన మీరు చూస్తే మాటలు ఎక్కువ పని తక్కువ, అలాంటి వ్యక్తి ఆ వ్యక్తి. ముమ్మడి వరంలో పొన్నాడ సతీష్ సేమ్ కరప్షన్, 15 లక్షల రూపాయలు విలువ చేసే భూములు కొని 50 లక్షలకు అమ్మేశాడు పెద్ద మనిషి. నేను ఒకటే చెప్తున్నా, భూ కుంభకోణంలో ఉండే మీ అందరినీ ఏతికేతికి రేపు పట్టుకొచ్చి ప్రజాకోర్టులో మిమ్మల్ని శిక్షించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటాం. ఆయనకు లేఅవుట్లు వేయాలంటే కమిషన్ కొట్టాల్సిందే. యానాం నుంచి తక్కువ రేటుకి మద్యం తెచ్చి ఎక్కడికక్కడ అమ్ముకునే పరిస్థితికి వచ్చాడు. ఇంకా అమలాపనలో కూడా పినిపే విశ్వరూప్ కూడా ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియడం లేదు. ఎక్కడ చూసినా అవినీతి, అదే మారిగా అమలాపురం ప్రశాంతంగా ఉండే ప్రాంతాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చాడు. గన్నవరంలో కొండేటి చిట్టిబాబు, ఆయన కథ ఇంక చెప్పాల్సిన పని లేదు, ఏమీ చేయలేదు. కానీ అలాంటి వ్యక్తి ఈరోజు